జిపిఎస్లో గ్యారంటీ హుష్ కాకి పింఛన్ ఇది ఉద్యోగులకు దక్కదు ఆ సొమ్ము తీసుకుంటే పెన్షన్కు హామీ లేదు సర్కారు సిద్ధం చేసిన ఆర్డినెన్స్లో కీలక అంశాలు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి దగా చేసేందుకు వైకాపా సర్కార్ సిద్ధం చేస్తుంది పాత పెన్షన్ విధానం తీసుకురావడం సాధ్యం కాదని తాము ఇచ్చిన హామీని అమలు చేయలేమని ఇప్పటికే చేతులు ఎత్తేసిన జగన్ సర్కారు ఉద్యోగుల విశ్రాంత జీవితానికి కనీస హామీ కూడా ఇవ్వలేకపోతుందా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే పెన్షన్ స్కీమ్ స్థానే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకురాబోతున్నామని ఇందులో విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామని జూన్ నెలలో ప్రభుత్వం ఉద్యోగులకు హామీ ఇచ్చింది సిపిఎస్ కన్నా జీపీఎస్లో ఎంతో గొప్పగా ఉంటుందని వారిని నమ్మించే ప్రయత్నం చేసింది సిపిఎస్లో పెన్షన్ మొత్తం గ్యారంటీ లేదని అది వడ్డీపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది జీపీఎస్లో పదవి రమణ చేసిన నాటి మూల వేతనంలో యాభై శాతం పెన్షన్ ప్రతి నెల గ్యారంటీగా అందేలా చూస్తామని ప్రకటించింది కానీ జిపిఎస్ తీసుకొచ్చేందుకు భారీ ఇక్కడ జారీ చేయబోతున్న ఆర్డినెన్స్ కోసం ఆర్థిక శాఖ తాజాగా సిద్ధం చేసిన అంశాలు పరిశీలిస్తే ఆ పెన్షన్లో గ్యారంటీ హుష్కాయకి అనేది కాబోతుందని తెలుస్తుంది ఆరో పార్ట్లోని నాలుగో అంశమే కీలకంగా ఉందన్నమాట జిపిఎస్ ప్రతిపాదన ఆర్డినెన్స్ సిద్ధమైంది అది ఇంకా ఉన్నత స్థాయిలో సంపరిశీలలో ఉంది ఇందులో ఆరో భాగం నాలుగో అంశంలో ఒక కీలక అంశం అయితే ఉందన్నమాట పెన్షన్ నిధికి ఉద్యోగి ప్రభుత్వం కలిపి జమ చేసిన మొత్తంలో నుంచి మొత్తంలో నుంచి ఉద్యోగి మధ్యలో లేదా చివరిలో కొంత మొత్తాన్ని తీసుకుంటే అది గ్యారంటీ పెన్షన్పై ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నారన్నమాట అంటే మొత్తంలో ప్రభుత్వం అటు ఉద్యోగులు ఇద్దరు కలిపి జమ చేసిన దాంట్లో ఉద్యోగి మధ్యలో కానీ లేదంటే చివరిలో కానీ కొంత మొత్తాన్ని తీసుకుంటే అప్పుడైతే గ్యారంటీ పెన్షన్ అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు అంటే ఉద్యోగి చివరి మూలవేతలో యాభై శాతాన్ని గ్యారంటీ పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ నిధి నుంచి ఉద్యోగి కొంత మొత్తం తీసుకుంటే నెల నెల ఇచ్చే పెన్షన్ మొత్తం తగ్గుతుందని స్పష్టం చెప్పకడ స్పష్టంగా చెప్పలేకపోతుందన్నమాట అంటే తద్వారా పెన్షన్ గ్యారెంటీ ప్రశ్నార్థకం అవుతుంది ఇక్కడ సో ఈ విధంగా ఆరో పార్ట్లో నాలుగో అంశం కీలక అంశం అయితే అయినప్పుడు తో సంబంధించి ఈ గ్యారంటీ పెన్షన్లో భాగంగా సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది